సార్ నమస్తే అండి. సూర్యోస్మేమా. సో జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, జుట్టు రాలే సమస్య గురించి. అయితే దీన్ని మీరు ఏ విధంగా తగ్గిస్తారు? అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క వెజిటబుల్ అని చెప్పారు కదా, మరి ఈ జుట్టు రాలే సమస్యకి ఎటువంటి వెజిటబుల్ ఉంది? మనకి భారతీయ సనాతన హిందూ ధర్మంలో భగవంతుడికి దగ్గరగా ఒక పదార్థాన్ని పెట్టారు. అది భగవంతుడికే దగ్గరగా ఎందుకు పెట్టారు అంటే అది మన జీవన శైలిలో మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటాం, మనకు దగ్గరగా ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లోనూ ఒక పూజ గది ఉంటుంది, ప్రతి హిందువు కూడా పూజ చేస్తాడు. అంటే పూజ అనేది ఎందుకు చేస్తాం అంటే కృతజ్ఞత. దానికి దగ్గరగా ఒక పదార్థాన్ని, భగవంతుడు మనకిచ్చిన పదార్థాన్ని, భగవంతుడు ఇచ్చిన పదార్థాన్ని మళ్ళీ మనం భగవంతుడికి ఇవ్వడం జరుగుతుంది. అదే కొబ్బరికాయ. అంటే కొబ్బరికాయకి మనం దూరం అయిపోయాం. అంటే కేవలం కొబ్బరికాయ అంటే ఇంట్లో ఇడ్లీలో చేసుకునే చట్నీ అయిపోయింది, లేకపోతే దోశ కోసం వాడే చట్నీ కోసం వాడేది అవుతుంది తప్ప దాన్ని మనం విశేషంగా ప్రసాదంగా స్వీకరించట్లేదు. వన్స్ దానికి మనం ఒక్కసారి దగ్గర అయితే, ఇప్పుడు ఈ సమస్యకి ఏదైతే ఉందో దానికి పరిష్కారం అద్భుతమైనది. అంటే మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పడానికి జుట్టు ఊడిపోతుంటుందమ్మా. మనకి చెట్టు ఆకులు చూడండి, సీజన్స్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఆకులు రాలిపోతుంటాయి. ఎందుకు రాలిపోతున్నాయి అంటే దాని టైం అయిపోయింది అంతే, మళ్ళీ చిగురుస్తుంది. హెయిర్ కూడా తనకంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ చిగుర్లు రావట్లేదు మనకి. అంటే ఎందుకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినాయి? స్ట్రెస్ పెరిగింది, యాంగ్జైటీ, స్ట్రెస్, నెగిటివ్ ఎనర్జీ, ఆలోచనలు, లేకపోతే మనం నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఈగోలు, ఇవన్నీ బాడీలో ఎక్కువైపోవడం వల్ల సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది. అంటే పైకి ఆక్సిజన్, మీరు ఎక్కువ ఎవరి మీద కోపం తెచ్చుకుంటున్నప్పుడు బ్రీతింగ్ ఇక్కడ వరకే ఉంటుంది, పైకి వెళ్ళదు. ఆక్సిజన్ లెవెల్స్ రూట్స్కి, ఎయిర్లకు అందట్లేదు కాబట్టి సహజంగా తనకున్నటువంటి వయసు ఏదైతుందో ఆ వయసుకు ముందే రాలిపోతుంది. ఓకే, రాలిపోయింది, రాలిపోయిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు రావాలి, సర్క్యులేషన్ లేదు. అంటే మీరు నీళ్లు పోయట్లేదు, అక్కడ వెలుతురు లేదు. అంటే వెలుతురు మీన్స్ గాలి, అది లేదు. అందుకని ఏంటంటే కొత్తవి రూట్స్ రావట్లేదు. దాన్ని మీరు ఎలా రీప్లేస్ చేస్తున్నారు? ప్లాంటేషన్ వేస్తున్నారు. అది చెట్టు ఆకులు రాల్చేసింది, నా చెట్టును తీసేసి ఇంకో చెట్టు వేస్తున్నారు. దానికి అదే పరిస్థితి, మనం ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వట్లేదు, దానికి దగ్గరగా లేము. మనం ఎప్పుడూ కూడా జంక్ ఫుడ్స్, మనం తినే పదార్థాలన్నీ కూడా మైదా పిండికి సంబంధించినవి, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల అది సర్క్యులేషన్ జరగనివ్వదు. అవునండి, ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అయిపోయి మనకే ఇబ్బందిగా ఉంటుంది. దీని ప్రభావమే మన తల మీద అధికంగా చూపించడం ద్వారా మనకి జుట్టు ఊడిపోవడం జరుగుతుంది, కొత్తవి రావట్లేదు. మీకు యోగాకి వెళ్ళినప్పుడు యోగాలో ఇదే సమస్య మీరు చెప్పారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి శీర్షాసనం అని వేయిస్తారు. అవును, తల కిందికి కాళ్ళు పైకి, ఏం జరుగుతుంది అక్కడికి? బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది అక్కడికి. అంటే బ్లడ్ ఒక్కటే రాదమ్మా, బ్లడ్ ట్రావెల్ అవ్వాలంటే దాంట్లో ఆక్సిజన్ ఉండాలి. అంటే మీకు ఇక్కడ మీకు ఆక్సిజన్ తగ్గడం వల్ల బ్లడ్ ఫ్లో ఎక్కడికి లేదు బాడీలో, మీరు ఆక్సిజన్ పెంచుకోవాలి. అప్పుడు తల కిందులుగా ఉన్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి చెడు రక్తం అంతా కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వన్స్ మీరు నిలబడిన తర్వాత మొత్తం రీఫ్రెష్ అవుతుంది. అంటే ఆక్సిజన్ కూడా వెళ్ళింది, బ్రెయిన్ యాక్టివ్ అయింది, చాలా రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు రెగ్యులర్గా, ఏదో ఒకసారి ఏదో శీర్షాసనం వేస్తే జుట్టు వచ్చేస్తుంది కాదు, రెగ్యులర్గా అంటే ఇంచుమించు మీరు మినిమం 21 డేస్ శీర్షాసనం లేదు అంటే మీరు శీర్షాసనం వేసే స్థితిలో లేరు, ఏజ్డ్ కుదరట్లేదు, టైం కుదరట్లేదు, అర్ధ శీర్షాసనం అన్న వేస్తారు, అంటే వి షేప్లో వేస్తారు, అంటే ఏదైనా సపోర్ట్ పెట్టుకుని కాళ్ళు హెడ్ కింద ఉంటుంది, ఏదన్నా తల దిండు లాంటిది పెట్టుకుని వి షేప్లో వేస్తారు అర్ధ శీర్షాసనం, పూర్తిగా లేవలేకపోతే. ఇలాంటివి కూడా దీనికి ఉపయోగం. ఇప్పుడు అద్భుతమైన పదార్థం చెప్పాను కొబ్బరికాయ, దీన్ని మీ లైఫ్లో ప్రసాదం కిందే దేవుడికి కొట్టండి కనీసం. అంటే పుణ్యము పురుషార్థము, పుణ్యం దేవుడికి కొట్టడం ద్వారా పుణ్యం వస్తుంది, మనం దాన్ని వాడుకోవడం ద్వారా జుట్టు వస్తుంది. గ్రేట్. సో ఖచ్చితంగా ఈ టెక్నిక్ పాటిస్తే కనుక హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది. అంటే మీలో ఫస్ట్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి మనిషికి. అంటే కొబ్బరికాయ మీకు ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కొబ్బరి చెట్టును చూసారు కదా, ఇంచుమించు అది భూమి నుంచి చాలా ఎత్తు పెరుగుద్ది, కింద నుంచి ప్రతి నీటి బొట్టును తీసుకెళ్లి కొబ్బరికాయలో దాస్తుంది. అలా చేసే ఇంకొక పదార్థం ఏది కూడా లేదు, వాటర్ ఇస్తుంది మనకి కింద నుంచి పట్టుకెళ్ళిన వాటర్ని. అది ఏ రకమైనటువంటి వాటర్ అయినా సరే, ఎంత చెత్త నీరైనా సరే ప్యూరిఫై చేసి పైన దాచింది, ఆ నీరే గట్టిపడి కొబ్బరి అయింది. ఆ కొబ్బరిని అంటే ఎండు కొబ్బరిని మీరు రెగ్యులర్గా మీరు తీసుకోగలిగితే మీకు జుట్టుకు సంబంధించినటువంటి సమస్యలు అతి శీఘ్రంగా తీరిపోతాయి. డైలీ లైఫ్లో మినిమం 100 గ్రామ్స్ మీరు తినగలిగితే చాలా అద్భుతం. అలాగే ఇవి వేడెక్కిపోయి ఉంది, సర్క్యులేషన్ లేదు, కొబ్బరి నూనె రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, అసలు మర్చిపోయాం కొబ్బరి నూనె రాయడం అనేది, మర్చిపోయాం. మీరు కేరళ వెళ్ళండి, వాళ్ళ జుట్లు ఎలా ఉండి? అవునండి, వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళ జీవిత శైలిలోనే కొబ్బరే ప్రధానం. మిగతా ఏముండవు, మనం చాలా రకాల ఆయిల్స్ వాడతాం కానీ వాళ్ళు వేరే ఏం వాడరు. కొబ్బరిని అధికంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ జుట్లు నల్లగా ఉంటాయి, పొడువుగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే అక్కడ కూడా వైట్ హెయిర్ లేకపోతే హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా డెఫిషియన్స్ వేరే డెఫిషియన్స్ అయి ఉంటుంది, కానీ దీని వల్ల అయితే కాదు. ఇది ఇలా రెగ్యులర్ గా మీరు కొబ్బరిని మీ లైఫ్ స్టైల్ లో మార్చుకోగలిగితే, మనం చెప్పినటువంటి నేను ఇంతకుముందు చెప్పాను 12 రకాల సిస్టమ్స్ అని, అందులో ఎండు కొబ్బరి, కొబ్బరి అనేది ప్రధానం ఒక సిస్టమ్. అది కేవలం హెయిర్కే కాదు, ఇంకొక ఎపిసోడ్లో అది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుందో కూడా మాట్లాడుకోవచ్చు మనం. మీకు జుట్టు ఊడిపోయే సమస్య ఉంది, కంపల్సరీ మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్, అంటే మనకు డబ్బాల్లో కెమికల్ కాదు, అది ఫ్లేవర్స్ మాత్రమే కెమికల్ వాడే. మీరు చాలా రకాల కంపెనీస్ చాలా ప్రచారం చేస్తున్నాయి, అవి ఏవి కూడా మీకు జుట్టుని తెచ్చేలా చేయవు. మీరు ఇంటేక్ లోపలికి ఏదైతే తీసుకుంటారో అది మాత్రమే జుట్టు పెరగడానికి, ఆ రూట్స్ మళ్ళీ యాక్టివ్ అవడానికి ఉపయోగపడతాయి. కంపల్సరీ ప్రాణాయామం కూడా అవసరం. ఓకే, మీరు ఫ్రెష్ ఎయిర్కి కనీసం మీరు టైం పెట్టాలి, టైం పెట్టి వాక్ చేయాలి. సర్క్యులేషన్, మనకు కావాల్సింది ఆక్సిజన్. మీరు ఎంత బలంగా తిన్నా ఆక్సిజన్ లేకపోతే అది డైజెషన్ అవ్వదు. డైజెషన్ అయిన పదార్థం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళదు. సర్క్యులేటరీ సిస్టమ్ పనిచేయాలి అంటే కంపల్సరీ ఆక్సిజన్ సపోర్ట్ కావాలి. అంటే మీరు ఫ్రెష్ ఎయిర్కి బయటకు వెళ్ళాలి, ప్రాణాయామం చేయాలి, కోకోనట్ ఎక్కువగా తీసుకోవాలి, ఆసనాల్లో శీర్షాసనం లేకపోతే అర్ధ శీర్షాసనం వేస్తూ ఉంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే కాయగూరలు, ఆకుకూరలు, వెజిటేబుల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రోటీన్ బాగా దొరుకుద్ది కదా అని మాంసాహారం మీద దృష్టి పెట్టారు, మీ జీవితం అక్కడితో అయిపోద్ది, ఏమీ కాదు. అనారోగ్య సమస్యలు అయితే చుట్టుముడుతాయి, 100% చుట్టుముట్టేస్తాము. భారతదేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి అతిపెద్ద జాడ్యం ఏంటి అంటే ఆదివారం మాంసం తీసుకోవటం. దీన్ని దూరం చేయడం కోసమే, అంటే దాని యొక్క చెడు ప్రభావాన్ని తెలియజేస్తాయి. దీనివల్ల ప్రమాదం జరుగుతుందని మనం చెప్పగలిగితే అవతల వాళ్ళు వింటారు, 100% పాటిస్తున్నారు. అందుకనే నేను సన్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టి సోలార్ హీలింగ్ టెక్నిక్ ని డెవలప్ చేస్తున్నాను. సూర్యుడే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధ్యం. సూర్య నమస్కారాలు చేయటం అంటే మనకు ఆసనాల్లో సూర్య నమస్కారాలు 12 ఆసనాలు, ఆ 12 మీరు రెగ్యులర్ గా చేస్తే కూడా మీకు జుట్టు సమస్యలు, ఈ జుట్టు సమస్యలే కాదు చాలా సమస్యలు తీరిపోతాయి. అంటే మీకు యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల జుట్టు ఎక్కువ ఊడిపోద్ది, ఆ స్ట్రెస్ తగ్గిపోద్ది. అంటే సూర్యుడికి దగ్గరికి వెళ్దాం, ఆరోగ్యంగా ఉందాం, ఆహ్లాదకరమైనటువంటి భారతదేశాన్ని మళ్ళీ మనం ఒక్కసారి చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి మాటలు. సో ఖచ్చితంగా మనం మర్చిపోయిన సాంప్రదాయాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. దానిలో భాగంగా మీరు చాలా చక్కగా చెప్పారండి. సో మనం ఏదైతే దేవుడికి సమర్పిస్తామో కొబ్బరి, సో దాని ప్రత్యేకతలు ఏంటి, దాని విశిష్టత ఏంటి, సో ఇది ఈ ప్రాబ్లంకి అది ఎలా ఉపయోగపడుతుందని, సో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి చాలా చక్కటి మాటలు చెప్పారండి. ధన్యవాదాలు. సూర్యస్వామి.